స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ న్యూస్. మన ఛానల్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఆన్లైన్ పార్ట్ టైం ఫుల్ టైం జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మీ మొబైల్ కి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు నిన్నటి నుంచి గవర్నమెంట్ కోవిన్ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి చెప్పారు మనకి. ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో కోవిన్ దానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మనకి గూగుల్లో co.vin.gov.in అని టైప్ చేస్తే ఈ సైట్కి రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఈ డాష్బోర్డ్కి రావడం జరుగుతుంది. కోవిన్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ ఫర్ ది వ్యాక్సినేషన్ అని చెప్పేసింది. ఇక్కడ మనం మొబైల్ నెంబరు ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టాక ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్లీ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి మనకి 3 మినిట్స్ రావటం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేసి మనం ఈ యొక్క చేశాను మదర్కి ఫాదర్కి. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఏ విధంగా చేయాలంటే నేను చూపిస్తాను. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను కాబట్టి ఇక్కడ పేర్లు కనిపిస్తున్నాయి. ఒకరి కాకుండాను ఒక ఫోన్ నెంబర్తోను ఒకరు కాకుండా మరొక నలుగురికి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ మోర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఫస్ట్ టైం అయితే మీకు వెరిఫై అవ్వగానే మీకు ఫస్ట్ ఈ సైట్ వస్తుంది అన్నమాట, ఈ యొక్క సైట్ వస్తుంది. ఓకే, నేను యాడ్ చేశాను, నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఇద్దరు పేర్లు యాడ్ చేశాను కాబట్టి మీకు ఆ పేర్లు కనిపించినాయి. లేదంటే మీకు వెరిఫై అవ్వగానే ఫస్ట్ మీకు ఈ యొక్క డాష్ బోర్డ్ కనిపిస్తుంది అన్నమాట. మీ యొక్క ఫోటో ఐడి ప్రూఫ్ యాడ్ చేస్తారు, ఏది ఉంటే అది ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, ఏది ఉంటే అది ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది ఉంటే అది అప్లోడ్ చేస్తారు. అదే అప్లోడ్ చేయడం అంటే అప్లోడ్ చేయడం కాదు, ఇక్కడ ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు పెడతారు, ఇక్కడ ఆ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. అలాగే ఆధార్ కార్డు ఒకవేళ మీరు ఎంటర్ చేసినట్లయితే నేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ నేమ్ అనేది రాస్తారు, మేలా ఫీమేలా క్లిక్ చేస్తారు. తర్వాత ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్, సో ఎన్ని సంవత్సరం ఉందో ఆ సంవత్సరం ఇక్కడ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1960 ఉందనుకోండి, ఇలా 60 రాస్తే ఇక్కడ మీకు చూపించడం కోసం నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ డాష్ బోర్డ్కి మనం వెళ్తాము. నెక్స్ట్ డాష్ బోర్డ్కి వెళ్ళటం మీకు చూపించడం కోసం నా యొక్క పేరుని ఎంటర్ చేస్తాను. సో నాకు యాక్చువల్లీ ఇంకా 60 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు అని ఎంటర్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు ఇక్కడ యాడ్ అన్నాం అనుకోండి, ఇక్కడ మనకి యాడ్ అయిపోతుంది. ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఇండివిజువల్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది. ఒకసారి మనం రీఫ్రెష్ కొడతాం. రీఫ్రెష్ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇక్కడ చూసారా, నా పేరు అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ ఈ విధంగా మీరు చేసుకుంటారు. ఫస్ట్ ఒకటి చేస్తారు, చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మోర్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇంకా కొంతమందిని యాడ్ చేయాలంటే యాడ్ మోర్ కొడతారు. లేదు అనుకుంటే ఇప్పుడు మనం ఫస్ట్ షెడ్యూల్ చేయాలి. షెడ్యూల్ చేయాలంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. ఇక్కడ యాక్చువల్గా నాది అవసరం లేదు కాబట్టి మనం డిలీట్ చేసుకుంటే ఇక్కడ డిలీట్ అని కనిపిస్తుంది. అది షూర్ అంటుంది డిలీట్ కొట్టేస్తుంది. డిలీట్ కొట్టేస్తే రీఫ్రెష్ కొడితే అక్కడ డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు షెడ్యూల్ చేసుకోవాలి. మనం రిజిస్ట్రేషన్ అయిపోయింది, షెడ్యూల్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తాం. షెడ్యూల్డ్ అపాయింట్మెంట్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేసి మన స్టేట్ ఏదైతే ఆ స్టేట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్లో చూస్తారు. ఆ డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఏరియాలో ఉన్నారో అక్కడ క్లిక్ చేస్తాం. తర్వాత ఆ ఏరియా యొక్క పిన్ కోడ్ సెర్చ్ అని కొడితే అక్కడ ఉన్నటువంటి సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ అర్బన్ అని చెప్పేసి నేను క్లిక్ చేశాను. పెయిడ్ అని అంటే ప్రైవేట్ హాస్పిటల్స్, పెయిడ్ అని లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇక్కడ క్లిక్ చేసి మనం చూద్దాం. ఇక్కడ మార్చి
ఈ రోజు నుంచి మార్చి 8 వరకు అపాయింట్మెంట్స్ మనం షెడ్యూల్ చేయడానికి ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ క్లిక్ చేసి చూస్తాం. చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్ పెయిడ్ అని అంటే ఇది ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి రావడం జరిగింది. చూడండి 3వ తారీఖున 98, మనం ఎప్పుడు 3వ తారీఖున ఉదయమా మధ్యాహ్నం 9 నుంచి 5 వరకు వ్యాక్సినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. 4వ తారీఖున 95, 5వ తారీఖున 100, 6వ తారీఖున 100 ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ లేవు అనుకోండి, నెక్స్ట్ వీక్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ వీక్ ఇక్కడ మనకి ఈ వీక్ అవసరం లేదు అనుకుందాం. నెక్స్ట్ వీక్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి. నెక్స్ట్ వీక్లో ఇక్కడ లేనట్టుగా ఉంది. సో ఫస్ట్ వీక్లోనైతే ఇక్కడ ఉన్నాయి, నెక్స్ట్ వీక్లో లేవు. ఒకసారి మనం ప్రీవియస్ వీక్కి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి మరొకసారి ఇలా 2-3 సార్లు కొడితే కానీ రావట్లేదు. ఇది ఒకటి ఇప్పుడు వచ్చింది కదండి. సో ఇది ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి ఉంది. ఇది ఇక్కడ పెయిడ్ అని లేదు, అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన ఇక్కడ అపాయింట్మెంట్స్ అనేవి లేవు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పెయిడ్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నాయి. సో నేను నిన్ననే ఇది దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసి చూశాను. పెయిడ్ అని ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడ కూడా లేవు. సో మీరు కూడా నేను లేవు అని చెప్పానని చెప్పేసి మీరు ఊరుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మా డిస్ట్రిక్ట్లో నేను చెక్ చేశాను, మీ యొక్క డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సెంటర్స్లో అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతిది కూడాను ప్రతి హాస్పిటల్ కూడా చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మువగోపాల హాస్పిటల్ అని ఉంది, ఇది పెయిడ్. ఇక్కడ చూసాం, ఇక్కడ చూస్తే ఇది ఉంది, ఇక్కడ ఉన్నాయి 98 98, ఫ్రైడే 5వ తారీఖున 100, 6వ తారీఖున 100. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక్కడ రీఫ్రెష్ కొట్టాలంటే 1-2-3 సార్లు ఇలా క్లిక్ చేస్తే కానీ రావట్లేదు. లేదు అనుకుంటే ఇక్కడ సెర్చ్ అని ఉంది, మళ్ళీ సెర్చ్ అని చెప్పేసి కొట్టాలి. కొట్టిన తర్వాత వస్తుంది. సో ఈ విధంగా ఒక్కొక్కటి ఉన్న సెంటర్ ఒక్కొక్కటి కూడాను చూసుకోవాలి. ఇక్కడ పేడెన్ ఉంది, పేడెన్ ఇది ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇది ప్రైవేట్ గవర్నమెంట్ది. సో డిహెచ్సివి ఇది గవర్నమెంట్ హాస్పిటల్, మళ్ళీ ఇక్కడ లేవు. సో తర్వాత ఇక్కడ ఇది ఉంది, ఇది గవర్నమెంట్ది, ఇక్కడ లేవు. సో ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటారు అన్నమాట, అపాయింట్మెంట్ అనేది ఆ విధంగా బుక్ చేసుకుంటారు. ఇక్కడ లేవనుకోండి, నెక్స్ట్ వీక్లో చూస్తారు అండి, నెక్స్ట్ వీక్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నా అనుకోండి, బుక్ అని అంటే మీకు అక్కడ బుక్ అయిపోతుంది షెడ్యూల్ అనేది. ఓకే, అంతేకాకుండా మీ దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఐడి ప్రూఫ్ ఇవన్నీ కూడాను లాగిన్ అవ్వాలి. కోవిన్ సిటిజన్ రిజిస్ట్రేషన్ ఓటీపీ వస్తుంది రిజిస్ట్రేషన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. సో షెడ్యూల్ ఏ విధంగా చేసుకోవాలి అవన్నీ కూడాను ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, మీకు చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం, తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసాం, తర్వాత ఏమన్నాడు గెట్ ఓటీపీ అన్నాడు. గెట్ ఓటీపీ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత వెరిఫై అని కొట్టాము. వెరిఫై వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో ఐడి మీకు చెప్పాం కదండి, ఫోటో ఐడి ఏదైతే అది ఇక్కడ రాస్తాము, నేమ్ రాస్తాము, జెండర్ ఏదైతే అది రాస్తాము, తర్వాత ఏ ఇయర్లో పుట్టారని రాస్తాము. సో ఇక్కడ ఒకవేళ 45 సంవత్సరాలు అనుకోండి, 45 సంవత్సరాలు అయితే ఆ సర్టిఫికేట్ అనేది మనం అట్ ది టైమ్ ఆఫ్ వ్యాక్సినేషన్ చేసుకున్నప్పుడు వెళ్తాం. రిజిస్టర్ అంటే మనకి రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా 45 సంవత్సరాలు అయితే ఒక సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది క్లియర్గా ఇచ్చారు, 45 ఇయర్స్ ఏజ్ సెలెక్ట్ ది రిలవెంట్ ఆప్షన్ యాజ్ పర్ ది కేస్ సిటిజన్ షుడ్ క్యారీ ఏ మెడికల్ సర్టిఫికేట్ అట్ ది టైమ్ ఆఫ్ ది వ్యాక్సినేషన్. ఓకే, ఇక ఇదిగోండి మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఇప్పుడు మీకు చూపించినట్టుగానే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కదండి, ఇక్కడ నేను ఏదైతే చూపించానో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ షెడ్యూల్ అంటారు, షెడ్యూల్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఆ విధంగా అదే చూపించాడు. ఇక్కడ యాడ్ మోర్ అంటే ఇదిగోండి ఒకటి కాకుండా ఇంకా 4 యాడ్ చేసుకోవచ్చు, 4 పేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ మొదట ఏ విధంగా అయితే మనం ఐడి ప్రూఫ్, ఫోటో ఐడి నెంబరు, ఆధార్ కార్డ్ అయితే ఆధార్ నెంబరు, పేరు, ఇయర్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఇచ్చి యాడ్ అంటే యాడ్ అయిపోతుంది ఆ నెంబర్స్, ఆ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. డిలీట్ అంటే మీకు డిలీట్ చూపించాను కదండి, సో ఈ విధంగా డిలీట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇది అయిన తర్వాత షెడ్యూల్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి మీకు చెప్పాను. ఇక్కడ షెడ్యూల్ బటన్ అనేది
మీకు చూపించారు. ఇదిగోండి ఇక్కడ షెడ్యూల్ అనే బటన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మనం షెడ్యూల్ అనేది ఏ విధంగా చేయాలనేది కూడా మీకు చూపించాను. క్లిక్ అవ్వడం అన్న తర్వాత మనకి ఈ విధంగా వచ్చాయి. ఇక్కడ స్టేటు, డిస్ట్రిక్టు, ఆ డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఏరియా, పిన్ కోడ్ అని మనం కొట్టాం. కొట్టిన తర్వాత మనకి అక్కడ ఉన్నటువంటి సెంటర్స్ ఇవన్నీ మీకు చూపించాను కదా, సెంటర్స్ ఈ విధంగా సెంటర్స్ వస్తాయి. సెంటర్స్ వచ్చి మనం ఒకవేళ ఉన్నట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఒకవేళ పెయిడ్ దాంట్లో తీసుకున్నట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. చూడండి ఇక్కడ అవైలబుల్ కెపాసిటీ 50 అని ఉంది. మనం ఓకే చేసాం అనుకోండి, ఓకే చేసిన తర్వాత మీకు కన్ఫర్మ్ అని చెప్పేసి ఈ విధంగా బటన్ కనిపిస్తుంది. ఈ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్కి మెసేజ్ రావడం జరుగుతుంది, అపాయింట్మెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మీరు అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే సక్సెస్ఫుల్ మీ పేరు, రిఫరెన్స్ ఐడి, ఫోటో ఐడి ఇవన్నీ కూడా మనం ఏదైతే ఇచ్చామో ఆ ఫోటో ఐడి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రీన్ టిక్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ గ్రీన్ టిక్ ఆ విధంగా వచ్చి వస్తుంది. డౌన్లోడ్ అంటే మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదండి. ఓకే, అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండాను. సో ఇక్కడ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.